కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ నందు పాస్టర్ మొగులూరు ఎలీషా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ మరియు వసంత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బురి ప్రతాప్ హాజరవగా విశిష్ట అతిథిగా పాస్టర్ మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా బురి ప్రతాప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దైవ సేవకులకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందించడం కోసం కృషి చేస్తానని దైవ సేవకులకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినా వాటిని తక్షణమే సంబంధిత అధికారులకు నాయకులకు తీసుకువెళ్లి పరిష్కారానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. దైవ సేవకులకు ఎటువంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ దైవ సేవకులు సంక్షేమ సంఘానికి ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షుడిగా పాస్టర్ మొగులూరు ఎలీషాను నియమించినట్లు అధికారికంగా వెల్లడించారు. అనంతరం పాస్టర్ ఎలీషా ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు. అనంతరం మట్టిపల్లి జోసెఫ్ బాలకృష్ణ మాట్లాడుతూ నూతనంగా నియమించబడిన కార్యవర్గానికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. ప్రతి సేవకుడు ఐకమత్యంతో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మోజెస్, మండల స్టీఫెన్, విలియం ప్రకాష్, స్టీఫెన్ ఫాల్, ప్రేమ్ కుమార్, ఆర్ రాజేంద్ర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 19 వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మైలవరం నియోజకవర్గంలో దైవ సేవకుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి బురి ప్రతాప్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులుగా నియమితులైనటువంటి రెవరెండ్ ఎమ్మెలీషా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి ప్రతి సేవకునికి, ప్రతి కమిటీ సభ్యులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులందరికీ మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని స్థాపించినటువంటి బురి ప్రతాప్ గారికి మరీ ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మైలవారం వసంత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన బురి ప్రతాప్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రీతిగానే మరి వసంత ఫౌండేషన్ మరి ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులుగా నియమించబడిన మరి రెవరెండ్ మిలీషయ్య గారికి మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి కూడా మరి ప్యానల్గా ఉన్న మేము సంపూర్ణ సహకారం అందిస్తూ మరి చేసే ప్రతి కార్యక్రమంలో మేము సహకారులుగా ఉంటాం. అదిగానే మరి సేవకులందరి కొరకు మేము ప్రయాసపడతామని తెలియజేస్తూ వారిని అభినందిస్తాం. ముందుగా 19 టీవీ ఛానళ్ళ వారికి హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మైలవరం నియోజకవర్గ దైవజనుల సంక్షేమ సంఘం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి బురి ప్రతాప్ గారు, అదే రీతిగా ఇటువంటి స్థానిక క్రైస్తవ నాయకులు వారందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మరి ఇబ్రహీంపట్నం మండల దైవజనుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి బురి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మరి నేను తప్పనిసరిగా క్రైస్తవుల పక్షాన, దైవ సేవకుల పక్షాన, మరి సంఘాలకు కానివ్వండి, దైవజనులకు కానివ్వండి, ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నా మరి నా దృష్టికి వచ్చిన ప్రతీది కూడా నేను స్థానిక అధికారులు, ఎమ్మెల్యే గారి దగ్గరికి, మినిస్టర్స్ దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి మేమందరం కలిసి తీసుకువెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇది ఆల్ ఆర్ వెల్కమ్. సేవకులందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఐక్యంగా ఉండి మన మన మరి హక్కులు, మనకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వం ద్వారా మనం పొందుకుందాం. ఐక్యంగా కలిసి పనిచేద్దాము. మరి వసంత ఫౌండేషన్, అదేవిధంగా దైవ సేవకుల సంక్షేమ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు మనం ముందు ముందు జరిపించుకుంటాం. ఈ నెల 25వ తారీఖున కూడా మైలవరం నియోజకవర్గ దైవ సేవకుల అందరి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ పెట్టాలని కూడా ఆశ కలిగి ఉన్నాం. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలో మీకు అవి కూడా అనౌన్స్ చేస్తాము. అందరికీ వందనాలు. ముందుగా 19 ఛానల్ వారికి ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు బుర్రి ప్రతాప్, మైలవరం. ఆంధ్రప్రదేశ్ దైవ సేవకుల సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ మరియు మైలవరం నియోజకవర్గ వసంత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజున ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దైవ సేవకులకు మేలు చేయాలి, మేలు జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో
యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎందుకంటే గత ప్రభుత్వాలు దళితుల్ని అణగదొక్కే విధంగా క్రైస్తవుల్ని కించపరిచే విధంగా క్రైస్తవుల్ని మీద దాడులు చేపించే విధంగా నడుస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులను ముఖ్యంగా కతి దగ్గరికి తీసుకునే విధానంలో మరి క్రైస్తవులందరికీ కూడా కనపడుతూ ఉంది. దానిలో భాగంగా క్రైస్తవులంతా ఒకటవ్వాలి, ముఖ్యంగా సేవకులంతా ఒకటవ్వాలన్న ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులందరూ కూడా ఒకటవ్వాలన్న ఆలోచనతో ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి యొక్క ఇంటి పేరుతో వసంత ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలో మరి ప్రెసిడెంట్గా మరి సోదరుడు మరి రెవరెండ్ ఎలిషా గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మైలవరం నియోజకవర్గంలో సేవకులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి మొత్తానికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ పరంగా ఏదైనా సరే అవసరతలు తీర్చడానికి ఈ యొక్క ఫౌండేషన్ కమిటీ ముందుంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను.